ప్రైజ్ ది లార్డ్. దేవి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడనైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో మరొకసారి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనేటువంటి కార్యక్రమమును వీక్షిస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని విందాం. మరొకసారి మంచి అమూల్యమైన అవకాశాన్ని ప్రభువు మనకిచ్చారు, మన సజీవులుగా ఉంచారు. అందుకే మనందరం కూడా మరి వాక్యాన్ని వినడానికి, వాక్యాన్ని బోధించుకోవడానికి ప్రభు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనం ఎంతగానో ప్రభుని స్తుతించాలి. ప్రార్థన టీవీలో వాక్యం అందిస్తున్న ప్రతి సేవకునికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. వారిని ఇంకా కూడా సేవకులను టీవీ కార్యక్రమాలలో ఆత్మీయంగా ఆర్థికంగా అన్ని విషయాల్లో సేవకులందరూ కూడా బలపరచాలని, ఈ ప్రార్థన ఛానల్లోనికి ఇంకా అనేక మంది సేవకులు వచ్చి ఈ అంచ దినాల్లో, కడవర దినాల్లో, ప్రభోత్స దినాల్లో దేవుని వాక్యములు ఈ టీవీ పరిచయం ద్వారా తెలియనటువంటి ప్రజలకు దేవుని వాక్యం అందించాలని అనేక సేవకుల కొరకు, వారు చెబుతున్నటువంటి వారి కొరకు, ఇంకా ఆశ కలిగినటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి ఈ సమయంలో కొన్ని మాటలు మనం విందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి లోక సువార్త 10వ అధ్యాయము 38వ వచనం అనే ఒక మాటను మనం చదువుకుందాం. లోక సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన యొక్క గ్రామములో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకునే చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడా, వేలాది వందనాలు, లక్షలాది స్తోత్రాలు, కోట్లాది కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఎంతవరకు ప్రభువా మమ్మల్ని అందరూ కూడా మీ అమూల్యమైన రెక్కల కింద మీరు మమ్మల్ని భద్రపరిచారు. లోపలికి వెళుతున్నా, వెలుపులకు వెళుతున్నా, ఆయా రీతిగా పనులకు వెళుతున్నప్పుడు కాచి కాపాడుతున్నారు, మీకు స్తోత్రం. మరొకసారి నీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, చదవబడిన లేఖనం ద్వారా నిలబడిన మీద ఆస్తులు మరుగు చేసుకుని, నిలబడిన మనుషుడే మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు అయి ఉన్నావు కనుక వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు ప్రతి ఒక్కరికి దాయిచ్చామని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. చూడండి, దేవునికి బిడ్డరా, మనం చదువుకునేటువంటి లేఖన భాగంలో మరి లోక సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్త అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. మార్త యేసు ప్రభుని తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది. దేవుని బిడ్డలారా, మార్త మాట విన్నటువంటి యేసు ప్రభువారు తన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళినప్పుడు మార్త అయితే దేవుని దగ్గర వండుకోకుండా ఇంట్లోనికి ఆహ్వానించింది. ప్రభువారికి మరి ఏదో చేరేసింది, ఆయన చక్కగా మరి కూర్చోబెట్టింది. ఈమె తమ కుటుంబంలో మరి ఆ ఇంటి పనుల మీద ఉండిపోయింది. దేవునికి బిడ్డలారా, ఇంటి పనిలో ఉండిపోయింది, సమయము చాలా అయిపోతుంది. ఆ సమయాన మనం మరియా తన సహోదరుడు మరియా అంటుంది కదా, అయ్యా ఇదిగో మరి మీరు వాక్యం చెప్పండి, నేను వాక్యం వింటానని చెప్పి దేవుని బిడ్డలారా మరి ప్రభుతో ఆమె చెప్తుంది. సరే అని చెప్పేసి మరియా ఆశ మేరకు ప్రభు వారు వాక్యం చెప్పడం ప్రారంభించారు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు వాక్యం చెప్పడం ప్రారంభించారో, ఇక ఆయన స్వరాన్ని విన్నటువంటి మార్త ఏం చేస్తుందంటే ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటుంది, ప్రభు నీకు చింత లేదా, నీకు బాధ లేదా కదా, నీకు చింత లేదా, బాధ లేదా, నా సహోదరుని విడిచిపెట్టినందువలన నాకు ఆమెని నా దగ్గరికి పంపిస్తే నాకు కూడా సహాయం చేసేది, ఆ ఇంటి పని త్వరగా ముగించుకుని నేను కూడా వచ్చి కూర్చుని నీ మాటలు వినేదాన్ని కదా అని మాట్లాడతాము.
కానీ ఆ మార్త అన్నటువంటి మాటను బట్టి ప్రభువారు హృదయంలో ఎంతో బాధపడ్డారు. బాధపడబట్టి అక్కడ మనకు మాట కనబడుతుంది, మార్త మార్త నీవు అనేకమైనటువంటి పనులకు వచ్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమైన దానిని ఏర్పరచుకును, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని ఆమెతో చెప్పాడు. చూడండి, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, చాలాసార్లు మార్తాకు లాగానే మనము కూడా విస్తారమైనటువంటి పని పెట్టుకుంటాం. ఇంటి పనులే కానీ, పొలం పనులే కానీ, ఆఫీస్ పనులే కానీ, ఉద్యోగాలే కానీ, కూలినాలు చేసుకునే పనులే కానీ, స్కూల్కి వెళ్ళే పనులను కానీ, ఏమండి అవి అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా కావాలని కొన్ని పనులు పెట్టుకుంటాం. కనుక మనం గమనించవలసింది ఏమిటంటే, విస్తారమైనటువంటి మాటల్లో, విస్తారమైనటువంటి పనుల్లో, విస్తారమైనటువంటి ఆలోచనలో, దాని ద్వారా మనకు ప్రయాసం కనపడదు కానీ ప్రతిఫలం ఏమీ కనపడదు. కనుక ప్రభు యొక్క పాదం దగ్గరికి రావాలి, ప్రభు సన్నిధికి రావాలి, ప్రభు దగ్గర కూర్చోవాలి, ఆయన మాటలు వినాలి, ఆయనందు మన విశ్వాసం ఉంచాలి అనేటువంటి ఆశ తృష్ణ మనకు కలిగి ఉండాలి. మార్త విస్తారం అనేటువంటి పనుల్లో తొందరపడిపోతూ ఉంది. ఈ వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడ, ఆదివారపు ఆరాధన కంటే, శనివారం ఉపవాస ప్రార్థన కంటే, శుక్రవారం సెలవేసిన రోజున ప్రార్థన కంటే, బుధవారం స్త్రీల కూటమి కంటే, మన సహవాసంలో, మన సంఘంలో, మన అనుభవంలో ఒకటి నుంచి ఐదు వరకు జరిగేటువంటి ప్రార్థనల కంటే, కుటుంబ ప్రార్థనల కంటే, ఏమండి ఎన్నో రకాలుగా నీవు సాకులు చెబుతూ ఉంటావు. ఆదివారం అందరూ వస్తారు, కుటుంబ ప్రార్థన మాత్రం కొందరే వస్తారు. చూడండి, ఎన్నో పనుల్లో మనము నిమగ్నం అయిపోతున్నాం. ఇహ సంబంధమైన పనుల్లో నిమగ్నం అయిపోతున్నాం, ఇహ సంబంధమైన ఆలోచనలో నిమగ్నం అయిపోతున్నాం. ఇహ సంబంధమైనటువంటి దాని కొరకు, సంపాదించిన దాని కొరకు, తినేదాని కొరకు, తాగేదాని కొరకు మనము నిమగ్నం అవుతున్నాం, కానీ దేవుని చిత్తం ఏంటో మనం గ్రహించలేకపోతున్నాం. మార్త మార్త నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ మరియా ఉత్తమమైనది ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. మార్త ఉత్తమమైనది ఏర్పరచుకోలేకపోయింది, మరియా ఉత్తమమైనది ఏర్పరచుకుంది, ఉన్నతమైనది ఏర్పరచుకుంది, పరిశుద్ధమైనది ఏర్పరచుకుంది, ఘనమైనది ఏర్పరచుకుంది, విలువైంది ఏర్పరచుకుంది అనండి అండి. మరి అమూల్యమైనటువంటి కార్యాన్ని ఆమె ఏర్పరచుకుంది. ఏమిటది? ప్రభు పాదము దగ్గర కూర్చుని ఆయన బోధ వింటమే, ఆయన కాబట్టి ఆయన పాదం దగ్గర కూర్చుని ఆయన వాక్యం వింటమే. మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క దాసుల ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడతారో అనేటువంటి ఆసక్తి కలిగి ప్రియరా మనం సిద్ధపాటు కలిగి మనం వెళ్ళాలి. చాలాసార్లు మనం కూడా ప్రార్థనకి, ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలనే ఆసక్తి ఉన్నప్పటికీ సిద్ధపాటు మనకు ఉండదు, సిద్ధపాటు ఉండదు. పాటల పుస్తకం తీసుకుంటే బైబిల్ తీసుకో, పాటల పుస్తకం తీసుకుంటే బైబిల్ తీసుకో, బైబిల్ తీసుకుంటే పాటల పుస్తకం తీసుకో. ఈ పాటల పుస్తకం బైబిల్ తీసుకుంటే రాసుకోవడానికి మరి పెన్ను నోట్స్ అయితే అవి తీసుకో. ఒకవేళ అవి తీసుకుంటే కానుక బియ్యం తీసుకో, అవి తీసుకుంటే కానుక దేవుని మందులు వేటిని కానుక మరి మనము తీసుకున్నాం. ఏమండి ఇవన్నీ చూసుకుంటే సాక్ష్యం చెప్పడానికి కూడా నువ్వు నిలబడలేవు, ఏమండి నీకు మర్చిపోతావు. చూడండి, ఎన్నోసార్లు ఏమండి మరి దేవుని దగ్గరకు ఒక ఆసక్తి కలిగి ఒక సిద్ధపాటు లేక వెళ్ళకపోవటం ద్వారా కొన్ని విషయాలు మనం మర్చిపోతూ ఉంటాం. జ్ఞాపకం తెచ్చుకో, సిద్ధపాటు మనకు ఎంతో అవసరం. ఆదివారం అనగానే బైబిలు, పాటల పుస్తకము, పెన్ను, నోట్సు, ఏమండి చక్క కానుక, రైసు, కానుకలు మనం తీసుకుని భార్య, భర్తలు, పిల్లలు, కుటుంబంతో కూడా కలిసి దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఏ అది నీకు సిద్ధపడుతున్నావా? నీవు ఆదివారం ఆరాధన కూడా సిద్ధపడుతున్నావా? ఏంటి సేమ్ శనివారం కూడా అదే, శుక్రవారం కూడా అదే, బుధవారం కూడా అదే సిద్ధపడుతున్నావా? నీవు కుటుంబ ప్రార్థన కూడా నువ్వు సిద్ధపడుతున్నావు? అదే రీతిగా వెళదాములే. దైవజన్లు వచ్చే వరకు గుమ్మాల దగ్గర కూర్చోవటం, ఏమండి ఇటు అటు చూడటం, ఆ ఫోన్ ఈ ఫోన్ మాట్లాడుకోవటం, ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకోవటం, ముసమ్మ చోట్ల చెప్పుకోవటం, విస్తారమైన పనుల్లో, విస్తారమైన ఆలోచనలో, విస్తారమైన తలంపుల్లో, విస్తారమైనటువంటి చూపుల్లో ఇటు అటు చూసుకుంటే నీ కాలాన్ని, సమయాన్ని ఎంత వ్యర్థం చేసుకుంటున్నావు? ప్రభు చెబుతున్నాడు నీతో, మార్త చెప్పినట్లు, మార్త మార్త
ఇదిగోండి అనేకమైన పనులు గుర్చి విచారము కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. అవసరమైనది ఏంటి ప్రియ సహోదరి సహోదరా? మరియలాగా సిద్ధపాటు కలిగి దైవ సేవకుల కంటే ముందుగా దేవుని మందనకు వెళ్ళి ఆ మందిరము పరిచర్య చేయటమే, ఆ మందిరంలో కూర్చుని దేవుని మాటలు వినడమే, ప్రార్థించడమే, నీకు అప్పగించబడినటువంటి ఆ బాధ్యతను నువ్వు నిర్వర్తించడమే. ఉత్తమమైనది నువ్వు ఏర్పరచుకుంటున్నావు, అది నీ యొద్ద నుండి నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ బిడ్డలు కానీ, నీ కుటుంబ సభ్యులు కానీ, నీ శత్రులు మిత్రులు కానీ, ఈ లోక ధనము వెండి బంగారం కానీ, ఆస్తిపాస్తులు ఏది కూడా ఆ ఉన్నతమైన ఉత్తమమైన ఉచితమైన పరిశుద్ధమైనటువంటి ఆ ఘనమైనటువంటిది నీ యొద్ద నుండి ఎవరు కూడా తీసివేయలేరు. గుర్తుపెట్టుకో దేవుని బిడ్డలారా, మార్తాలాగా అనేకమైన పనుల్లో మునిగిపోతున్నావా? ఈ ఆదివారం కాకపోతే మరొక ఆదివారం, ఏమండి ఇప్పుడు కాకపోతే మరొక శనివారం, ఇప్పుడు కాకపోతే మరొక బుధవారం, ఈ కుటుంబ ప్రార్థన కాకపోతే మరొక కుటుంబ ప్రార్థన అనుకున్నావా? ఎప్పటికప్పుడే గతించిన సంవత్సరం ఈ సంవత్సరం రాదు, గతించినటువంటి నెలలో ఈ సంవత్సరం మళ్ళీ ఈ నెలలోకి ఇక ఈ నెలలోనికి రావు, గతించినటువంటి వారము ఏమండి ప్రతి ఆదివారము ఆదివారం తేలిక చూసుకుంటావు, కానీ పోయిన ఆదివారం దైవజనులు ఏం మాట్లాడారు? దేవుడు దైవజనుల ద్వారా ఈ ఆదివారం మాట్లాడతారా? మాట్లాడరు. ఆదివారం ఆదివారం అయినా, దైవ సేవకులు దైవ సేవకులు అయినా, సంఘం ఒకటైనా, వాక్యం ఒకటైనా, కానీ అనుభవాల రీతిగా ఏ ఏ సందర్భాలలో నీకు దేవుని మాటలు కావాలో దేవుడు నీతో మాట్లాడతారు. నిలబడిన మనుషుడే మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడిని వాక్యం సెలవిస్తూ ఉంది. నేనే చెయ్యి బోధ నాది కాదు, నన్ను పంపిన వాణిది అని ప్రభు చెప్పారు. కనుక ఈ ఆదివారము నువ్వు సిద్ధపడాలి. ఎలాగూ ప్రార్థనతో సిద్ధపడాలి, కుటుంబంతో సిద్ధపడాలి, కానుకలతో సిద్ధపడాలి, పరిశుద్ధముగా సిద్ధపడాలి. దైవ సేవకులతో ఇద్దరు నాతో దేవుడు ఏం మాట్లాడతారు, ఏం దాచి ఉంచాడో అని సిద్ధపడుతున్నావా? మార్తా ప్రభుని ఆహ్వానించింది కానీ సిద్ధపడలా. ఆహ్వానించకపోయినా మరియా ప్రభు పాదం వరకు కూర్చుని ఏం చేసింది? వాక్యం వినది దేవుని బిడ్డరా, వాక్యం వినది ఉత్తమైనటువంటిది ఏర్పరచుకుంది. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ సమయంలో దేవుని వాక్యమైన ప్రియ దేవునికి బిడ్డలారా, ఇదిగో నీవు కూడా ఏమండి ప్రభు కొరకు సిద్ధపడుతున్నావా? ఏమండి దైవ సందులోను ముందుకు నడిపించబడుతున్నావా? ఆయన పాదంలో కూర్చుని వాక్యం వింటాకి నువ్వు ఇష్టపడుతున్నావా? ఎక్కడో కూర్చున్నావా, ఎక్కడో నిలబడుతున్నావా, ఎక్కడో నడుస్తున్నావా, ఎక్కడో జీవిస్తున్నావా, నీ జీవితం ఒకసారి పరిశీలించేసుకో. అందుకని దినవృత్తాంతం మొదటి గ్రంథంలో 13వ అధ్యాయము 14 వచ్చిన కూడా ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము 14 వచనములో జ్ఞాపకం చేసుకుందాం. ఆ దినమందు దావీదు దేవుని విషయమై భయముంది, దేవుని మందసమును నా ఎదుకు నేను ఎలాగూ తీసుకుని పోదనుకుని మందసమును తన ఎదుకు దావీదు పురమునకు తీసుకుని పోక తీడైన ఉభయదేదం ఇంట్లోనికి తీసుకుని పోయెను. దేవుని మందసము ఉభయదేదం ఇంటిలో అతని కుటుంబమునంత 3 నెలలు ఉండగా యెహోవా ఉభయదేదం ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. లోకాస్ వార్తలో మరియా ప్రభు పాదమునంత కూర్చుని ఆయన బోధ వినటం ద్వారా ఉత్తమమైంది ఏర్పరచుకుంది. ఈ దినవృత్తాంతంలో ఏమండి 13వ అధ్యాయము 12, 13, 14 వచనాలు మనం గమనించినట్లయితే దావీదు విషయము నుండి ఆ దినంలో దావీదు దేవుని విషయము భయం ఉంది అంటే దావీదు పురమునకు వెళ్ళవలసినటువంటి మందస్సము, దావీదు ఇంటికి వెళ్ళవలసినటువంటి ఆ మందస్సము, దావీదు ఎంత ఉండవలసినటువంటి ఆ మందస్సము ఏమని తీసుకుని వెళ్ళటానికి దావీదు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు దేవుని కుపిట్లారా? ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమండి మందస్సాన్ని తీసుకుని కొత్త ఎడ్లు బండి మీద పెట్టుకుని తీసుకుని వస్తూ ఉండగా ఏమండి ఆ యొక్క ఎడ్లు కాలు జారి ఆ బండి పడిపోసాగింది. పడిపోవడానికి సిద్ధముగా ఉన్న టైంలో వజ్జనేటువంటి వాడు చెయ్యి చాపాడు. చెయ్యి చాపడం ద్వారా ఏం జరిగిందంటే దేవుని బిడ్డరా, ఇదిగో దేవుడు ఆ వజ్జాన్ని మొత్తాడు, అక్కడికక్కడే చనిపోయాడు. ఆ విషయాన్ని చూసేటువంటి ప్రియ దేవునికి బిడ్డరా దావీదుకు భయం పొందాడు. దేవుని విషయంలో దావీదు భయం ఉంది. దేవుని వాక్యం ఉన్న ప్రియ సహోదరి సహోదరా, దేవుని ఎందు మనం ఏమని చాలా శ్రద్ధగా ఉండకపోతే, ఆయన మాట వినకపోతే, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండకపోతే దేవుని ఉగ్రత మన మీదకు వస్తుంది. కాబట్టి మనం కూడా గమనించవలసింది ఏమిటంటే మనము ఏమని ఎలాగుండాలో, దేవుడు ఏం చెబుతున్నాడో, దేవుడు ఏం బోధిస్తాడో మనకి ఆ బోధ ప్రకారంగా వాక్యానుసారంగా మనము వెళ్ళిపోవటమే. కనుక మన సొంత ఆలోచనలు, మన సొంత తెలివితేటలు, మన సొంత భక్తి, మన సొంత నీతి, మన సొంత ఏమండి ఆలోచనలు ఎందుకు పనికిరావు?
అవన్నీ కూడా నిష్ప్రయోజనమైనటువంటివి దేవుని బిడ్డలారా. మార్తాగలాగా సొంత ఆలోచన చేస్తే ఉత్తమం దాన్ని పోగొట్టుకుంటావు కదా. మరియలాగా నువ్వు దేవుని ఉద్దేశాన్ని కలిగి ఉన్నట్లయితే ఉత్తమమైనది ఏర్పరచుకున్నది ఆమె తీసివేయబడదు. భక్తి అనేది, విశ్వాసం అనేది, ఆధ్యాత్మిక నడవడిక అనేది నీ నుండి ఎవరు తీసుకుని తీసివేయలేరు. కాబట్టి గ్రహించు. కనుక ఇక్కడ ఉభయదేదము ఏమని దావీదు పురానికి వెళ్ళవలసినటువంటి ఆ మనసము మరి ఉభయదేదం ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఉభయదేదం ఇంటిలో 3 నెలలు ఉంచుకున్నాడు అంతే. 3 నెలలు ఉన్నందువలన ప్రియ దేవునికి బిడ్డలారా ఉభయదేదం సుత్తాంతుడిని దేవుడు ఆశీర్వదించాడు. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఉభయదేదము ఆక మరి ఆయన ఇంట్లో ఉన్నందువలన ఇక ఉభయదేదము మరి సుత్తాంతటిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఏమండి దేవుని మందసము దావీదు పురమునకు వెళ్ళవలసింది, దావీదు సుత్తాంతని దీవించాల్సింది, దావీదు లోబడవలసింది, దావీదు దీవించబడవలసింది. కానీ భయమునుందాడు. ఏమండి భయమునుందాడు దేవుని బిడ్డలారా. అందుచేత ఏమండి ఆ యొక్క ఉభయదేదం ఇంటికి తీసుకువెళ్ళటం జరిగింది. ఆ ఉభయదేదం ఇంట్లో ఉన్నందువలన 3 నెలలు ఉంది. మరి సుత్తాంతని కూడా దేవుడు చేశాడు, ఆశీర్వదించాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ సుత్తాంతటిని కూడా దేవుడు దీవించాడు. ఏమండి సొత్తు అంటే ఏమిటి? సొత్తు అంటే ఏమండి కుమారులన, కుమారులు కుమారుల్ని, కుమారులు కుమారుల్ని దేవుని బిడ్డలారా. దేవుడు సుత్తాంతటిని కూడా దేవుడు దీవిస్తాడు. నీ బిడ్డలందరినీ కూడా దేవుడు దీవిస్తాడు. నీ కలిగినవి ఏమని ఏమనియో వాటన్నిటి కూడా ప్రభు దీవిస్తాడు. వాటన్నిటి కూడా ప్రభు దీవించాలంటే నీవేం చేయాలి? ఉభయదేదములాగా మనసము నీ ఇంట్లో నీకు ఉండాలి. ఏమండి మనసము అనేది ఏమిటి? దేవుడు ఏర్పరిచినటువంటి ఏర్పాటు. అది మనము, అది మనం ఏర్పరచుకున్నది కాదు. అది మన సొంత ఆలోచన కాదు. అది మన సొంత ఉద్దేశము కాదు. చాలామంది ఏమండి తమకు ఇష్టమైనటువంటి మార్గాల్లో, తమకు ఇష్టమైనటువంటి ఉద్దేశాల్లో, ఏమండి వారికి వచ్చినటువంటి ఆలోచనలు బట్టి దేవుడు పిలవకపోయినా పిలిచాడని, దేవుడు చూపించకపోయినా చూపించాడని, దేవుడు మరి కట్టమని చెప్పకపోయినా కట్టమన్నాడని ఎన్నో రకరకాలుగా అబద్ధాలు ఆడి సేవా విధానంలో, సంఘ విధానంలో వెళ్ళిపోతారు. కాబట్టి అలా కాదు. దైవ చిత్తం ఏమిటో మనము తెలుసుకోవాలి. దావీదుపురానికి వెళ్ళ దైవ చిత్తం కాలేదు. ఉభయదేదము దగ్గరికి వెళ్ళింది. ఉభయదేదము సుత్తాంతుడిని ప్రభు ఆస్వాదించాడు. నీకు నీ ఇంట్లోనూ కూడా బలిపీఠం ఉంటే, ప్రార్థన ఉంటే, ఆ వాక్యం ఉంటే, ఆ మనసు ఉంటే నీవు కూడా దీవించబడతావు. నీవు నీ పిల్లలు, నీ పిల్లలు 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 తరానికి దీవించబడతారని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇదిగో మరొక మాటను మనకి జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, అపొస్తలుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాటను మనము జ్ఞాపకం తెచ్చుకుందాం. 9వ అధ్యాయము 4వ వచనంలో అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారుపు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను చేతికరియు నిబంధన పలకలను ఉండెను. ఏమండి ఆ మందసములో ఏముంటుందంట? ఉభయదేది ఇంట్లోకి వెళ్ళినటువంటి మందసములు ఏముంది దేవుని బిడ్డారా? సువర్ణ ధూపార్తియు అంతట బంగారు రేకులను తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మనస్సులో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను చేతి కరియు నిబంధన పలకలను ఉన్నవి. మందసములో అవి ఉంటాయి. అలాంటి మందసము ఉభయదేదం ఇంటికి వెళ్ళింది. ఎవడి మన్నాగల పాత్ర, ఎవడి చిగిరించిన అహరోను కర చేతియు నిబంధన పలకలు. దేవుని మందసము నీ దగ్గర ఉంటే, నీ ఇంట్లో ఉంటే నీవు కూడా దేవునికి పెట్టారా? ఏమండి ఇదిగో వారి మన్నాగల ఏమండి బంగారపు పాత్ర నీవు కూడా అనుభవిస్తావు. ఆ మన్నా అంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమండి ఆహారం లేనప్పుడు దేవుడు మరి పరలోకం నుండి మన్నాను పంపించాడు, పూరేళ్ళు కురిపించాడు. ఇశ్రాయేలుకు ఏమండి బడలో నుంచి నీళ్ళనిచ్చాడు, పగల మేకి స్తంభమునిచ్చాడు, రాత్రికి స్తంభమునిచ్చాడు, మన్నాను కురిపించాడు. ఆయన పిల్లలైనటువంటి వారికి దేవుడు ఎదుగు అవి ఇస్తాడు. కనుక మన్నాగల బంగారు పాత్ర, చిగిరించిన ఆహరోను కర్ర చేతికర్ర. ఏమండి చిగిరించినటువంటి అహరోను చేతికర్రలాగా దేవుని యొక్క పిల్లలారా ఇదిగో మనం ఉంటాం. మందస్సం మనలో, మన ఇంట్లో ఉంటే, ప్రార్థన మనలో ఉంటే, దేవుని యొక్క సన్నిధిలో దేవుని సన్నిధి మనతో కూడా ఉంటే, ఆ మనస్సులో మన్నగల బంగారు పాత్ర మనలో కూడా ఉంటుంది. అహరోను వల్ల మనం కూడా చిగురిస్తాం.
ఏమండి ఆ చిగురించే అనుభవానికి మనం వస్తాం. ఆత్మలో నువ్వు చిగురించలేకపోతున్నావేమో, ఆత్మలో సమస్యలైపోయావేమో, ఆత్మలో నిరసలిపోయావేమో, ఆత్మలో దిగజారిపోతున్నావేమో, ఆత్మలో కృంగిపోయావేమో, ఏమండి ఆత్మలో నువ్వు పడిపోయావు, పతనమైపోయావేమో, కూలిపోయావేమో. అనేక సార్లు దేవుని చిత్తం చేయక, దేవుని వైపు చూడక, దేవునికి నువ్వు లోబడక, చిగురించే కర్రలాగా ఉండవలసిన నీవు ఏమండి మాడిపోయే కర్రలాగా, వాడిపోయే కర్రలాగా ఉంటున్నావేమో. ఈ సమయం ముందు వాక్యం విన్న ప్రియ దేవునికి బిడ్డలారా, మందసము నీ దగ్గర ఉంటే, మందసము నీ ఇంట్లో ఉంటే, ప్రార్థనతో పౌనీతో ఉంటే, వాక్యానుసారమైన జీవితం నీలో ఉంటే, దేవునిందు భయభక్తులు లేనటువంటి అనుభవం నీలో ఉంటే, ఇదిగో మన్నా అనుభవం నీకు ఉంటుంది, చిగురించినటువంటి చేతికర్రలాంటి అనుభవం నీలో ఉంటుంది, నిబంధన పలకలు పని ఏమండి పదాకిన పలకలు మోషాకు మోషే ద్వారా ఇస్రాయేల ప్రజలకు దేవుడు అనుగ్రహించాడు. అటువంటి నిబంధనలు నీవు కూడా పాటించిన వ్యక్తివిగానే ఉంటే నీకు ఆశీర్వాదం. ఆగ్రత క్రమం పాపం, పాపంలో జీతం మరణమని వాక్య సెలవిస్తా ఉంది. దేవుడిచ్చిన ఆజ్ఞలను నీవు గైకొనలేకపోతున్నావేమో, దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటించలేకపోతున్నావేమో, దేవుడిచ్చిన నియమ నిబంధనలు ఏమండి నువ్వు గైకొనలేకపోతున్నావేమో. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, పదాజ్ఞలు మనం అనుసరించలేకపోతున్నామని రెండు ఆజ్ఞలకు వచ్చినాయి. ఏమని, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు కదా, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి దేవుని బిడ్డరా. కనుక మన శత్రువులను ప్రేమించాలి, మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. ఏమండి ఇదిగో మనకు మనము ఏమండి అనేకుల కొరకు ప్రార్థించేటువంటి వారముగా మనము ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. నిబంధన పలకలు దేవుని యొక్క ఆజ్ఞలను మనకు దేవుడిస్తున్నాడు. ఇదిగో ఇక ఆజ్ఞలు దైవ గ్రంథమే, ఈ పరిశుద్ధ గ్రంథమే, ఈ హోలీ బైబిల్ పరిశుద్ధమైన దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు బిడ్డరా. ఏమండి ఆ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రభు మన చేతిలో పెట్టాడు. దేవుడు పరిశుద్ధుడు. ఏమండి ఆ యొక్క ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాసేటువంటి వారు 40 మంది భక్తులు పరిశుద్ధులు, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాశారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు పరిశుద్ధమైనటువంటి మాటలు. ఈ పరిశుద్ధమైనటువంటి మాటలు దేవుని బిడ్డలారా మనము చదువుకున్నప్పుడు ఏమండి మనము వాటిని అనుసరించి నడిచినప్పుడు పాటించినప్పుడు మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని, మనము కూడా పరిశుద్ధులుగా చేరాలని, మనము కూడా ఆయన సన్నిధిలో మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక ఈ ఆజ్ఞలను మనము పాటించేటువంటి వారముగా మనం ఉండాలి. ఏమండి మన ఇంట్లో ఏముంటుంది మనం గమనించవలసిన వారం అయి ఉన్నాం. కనుక మార్త విస్తారమైనటువంటి పని పెట్టుకుంది ఏమండి, కానీ మరియా ప్రభు పాదముల దగ్గర కూర్చుని ఆయన బోధ వింటుందని వాక్యం చూస్తుంది. ఏమని దినోత్తాంత గ్రంథములో ఓన్లీ ఆ యొక్క దావీదుపురమునకు వెళ్ళవలసినటువంటి మందస్సం ఉభయదేశం ఇంటిలోనికి వెళ్ళింది, 3 నెలలు ఉన్నది. అందుచేత సో తంత్రిని కూడా ప్రభు చేశాడు, దీవించాడు. సో తంత్రి కూడా ప్రభు దీవించాడు. మనల్ని మన సొత్తంత్రి కూడా ప్రభు దీవించాలంటే మనము కూడా మన గృహాల్లో కూడా ప్రార్థన ఉండాలి. కుటుంబ ప్రార్థన ఉంటుందా విశ్వాసులారా, దేవుని పిల్లారా, క్రైస్తవులను చెప్పుకుంటున్నాం, విశ్వాసులను చెప్పుకుంటున్నాం, దేవుని పిల్లలని చెప్పుకుంటున్నాం, నాకు దేవుడు ఆ కార్యం చేశాడని చెప్పుకుంటున్నాం. ఏమండి నేను దేవునితో ఎంతగా ఇలా మాట్లాడతా, దేవుడు నాతో మాట్లాడతానని ఎన్నో విషయాలు నువ్వు చెప్పుకుంటున్నావు. తెల్లవారుజామున లేస్తున్నావా, కుటుంబంతో కూడా లేస్తున్నావా, కుటుంబంతో కూడా లేచి నువ్వు 3 గంటలకు ప్రార్థన చేస్తున్నావా, వాక్యం చదువుతున్నావా, కుటుంబంతో కూడా చెప్పి ఏంటి దేవుని మార్గంలో వారిని నువ్వు నడిపిస్తున్నావా. అన్న ఏం చేస్తుంది, సమయంలో దేవుని మందులో విడిచిపెట్టింది. ఏమండి ఆ యొక్క తల్లి మాటకు లోబడ్డాడు, తల్లి మాటకు లోబడేటువంటి ఆ సమయంలో దేవునికి ఏలి ప్రవక్త దగ్గర ఉండటాన్ని బట్టి దేవుడు సమయంలో మాట్లాడి జనములను రాజును అభిషేకించేటువంటి వాడిగా ప్రవక్తగా ప్రభు చేశారు. ఏమండి అన్న ఎంతో ప్రార్థన చేసింది అక్కడ విడిచిపెడతానికి, బిడ్డ లేనప్పుడు ప్రార్థించింది, అక్కడ విడిచిపెడతానికి ఎంతో ప్రార్థించింది. నీవు కూడా ప్రార్థన చేయాలి, నీ పిల్లల కొరకు, నీ కుటుంబ కొరకు, భర్త కోసం ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థన ఎంత అవసరం ఏమండి, కుటుంబ ప్రార్థన ఎంత అవసరం దేవుని పిల్లారా. నారు దుడ్డుకి నీరు ఎంత అవసరమో, నారు వేసావు నీరు పెట్టకపోతే ఏమైంది, మాడిపోదు. నారు దుడ్డుకి నీరు ఎంత అవసరమో, ఈ దేహమునకు గుండె ఎక్కువండి, గుండె ఎంత అవసరమో, ఎన్ని అవయవాలు ఉన్నా, 7 అడుగులున్నా, 8 అడుగులున్నా, 10 అడుగులున్నా, 5 అడుగులున్నా, 6 అడుగులున్నా, 3 అడుగులున్నా, ఈ గుండెకు ఈ దేహానికి గుండె లేకపోతే చనిపోతాడు మనిషి కదా. నారు దుడ్డుకి నీరు ఎంత అవసరమో, ఈ మానవ దేహానికి గుండె ఎంత ప్రాముఖ్యతో, కుటుంబ ప్రార్థన అంతకంటే అవసరత, అంతకంటే గొప్ప మేలు ఆశీర్వాదం. క్రైస్తవులంగా చెప్పుకుంటున్నాం కానీ కుటుంబ ప్రార్థనలు ఉండవు. నామకార్థంగా ఆదివారం చెల్లిపోవటమే,
నామకార్యంగా శనివారం చెల్లిపోవటమే, నామకార్యంగా ఏదో బుధవారం చెల్లిపోవటమే, దర్శన భాగాలు మాత్రమే ఇస్తావు, కానుకలు ఇస్తావు, ఎన్నెన్నో చేస్తావు, ఏమంటే పండుగల్లో పాల్గొంటావు, భోజనం వండుతావు, వడ్డేస్తావు, గిన్నెలు కడుగుతావు, బోర్లు ఇస్తావు, లెక్కకు మాత్రం అన్నీ చేస్తావు, ఇహ సంబంధమైన వాటికి సరిపడా చేస్తున్నావు, దేవునికి సరిపడా నువ్వు చేస్తున్నావా, దేవునికి ఇష్టమైనది చేస్తున్నావా నీవు? ప్రియమైన దేవుని సంఘమా, ఏమండి మన ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండటం ఎంతో అవసరము అని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మరొక మాటను మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. యోహాను సువార్తలో ఏమండి, యోహాను సువార్త తీయండి, బైబిల్ ఉన్నటువంటి వారు కూడా చక్కగా తీయాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 2-3 వచనాలను మనం ఒకసారి చదువుకుందాం. 2-3 వచనాలను మనం చదువుకుందాం. చూడండి దేవుని బిడ్డలారా, మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామా అత్ర ఒక శరీర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తర వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయన అప్పగింపునయున్న ఇస్కరేతు యోధా, ఈ అత్తరెందుకు 300 దేనారములు అమ్మి బేదలకు ఇయ్యలేదనేను. చూడండి దేవునికి బిడ్డారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు యేసు తాను మృతులలోని లేపినటువంటి లాజరు వండ బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చాజటా మాంసి అత్తరు ఒక శరీరర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తర వాసనతో నిండెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మరియా మార్త లాజరస్ కుటుంబ సభ్యులు, ఈ కుటుంబంలోనికి యేసుక్రీస్తు ప్రభు వారు ఇదిగో మరి వచ్చారు. యేసు ప్రభు వచ్చినప్పుడు దేవుని యొక్క బిడ్డలారా, ఈ మరియా ఏం చేసిందంటే, ఏమైనా అక్కడ శేరున్నారు ఉందంట అత్తరం, ఏమైనా ఇప్పుడు మనము క్రిస్మస్ పండుగకు, జనవరి పండుగకు, పెళ్ళిళ్ళకు, మరి పుట్టినరోజులకు, ఏదో సందర్భాలలో కార్యక్రమాలలో బట్టలు మనం మంచిగా కొనుక్కున్నప్పుడు సువాసన కొరకు మనం కూడా అత్తరు కొంటాం. ఎంత అది సెంటు అత్తరులో చిన్న చిన్నవి ఎంతో, మరి ఇంత చిన్న బాటిలే 500, 600, 1000 రూపాయలు 350 ఉంటాయి. శేరున్నర అత్తరు అంటే మరి ఎంత విలువ అయిందో చూడండి. ఆ అత్తరు బుడ్డి తీసుకొచ్చి పగలగొట్టింది మరియా. పగలగొట్టి ఏం చేసింది దేవుని బిడ్డలారా, ఏమండి ఆయన పాదములు తుడిచింది. ఎప్పుడైతే ఆ యొక్క మరి ఆ బుడ్డి పగలగొట్టిందో, ఏమండి ఆయన ఆ అత్తర తీసుకుని ప్రభు పాదాలు కడుగుతుంది, తల వెంట్రుకలతో తుడిచింది. చూడండి, ఆ ఎప్పుడైతే ఆమె ఆ అత్తరను బుడ్డి పగలగొట్టిందో, ఇల్లంతా కూడా సువాసన వచ్చేసింది. చూసారా దేవుని బిడ్డలారా, ఇల్లంతా కూడా సువాసన. సువాసన దేని ద్వారా వస్తుంది? అత్తర ద్వారా సువాసన వచ్చింది, లేదా సెంటు ద్వారా సువాసన వచ్చింది. ఇంకా ఇంట్లో మనము కలరా ఉండల ద్వారా, లేకపోతే ఓడోనీల ద్వారా, ఏమండి రకరకాలైనటువంటి పువ్వుల ద్వారా, రకరకాలైనటువంటి ఎదుగో మరి మనము వాడుకుంటున్నాం పెనాయిలు. అలాగే దేని కొరకు? సువాసన కొరకు కదా మనం అన్నీ కూడా మనం వాడుకుంటూ ఉంటాం. ఇల్లు శుభ్రంగా మనం కడిగి సువాసన కొరకు. అది ఎంతసేపు ఉండదు, కాసేపు వెళ్ళిపోయేది అంతే. కనుక ఈ అత్తర బుడ్డి పాల్గొట్టినప్పుడు ఏమండి ఇల్లంతా కూడా సువాసనే. దేవుని బిడ్డలారా, దానికి సూచన ఏమిటి? ఆ యొక్క అత్తరు సువాసన, ఆమె హృదయాన్ని పగలగొట్టింది, అత్తర బుడ్డి పగలగొట్టింది. ఆ అత్తర ద్వారా ఇల్లంతా కూడా సువాసన వస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, నీవు కూడా మరి నీ మాటలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ హృదయంలో ఉన్నటువంటి అవగాహన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? నీ మాటలు బయటకు వస్తున్నాయంటే సువాసనగా ఉంటున్నాయా, సువార్తగా ఉంటున్నాయా, మంచి మంచి మాటగా ఉంటున్నాయా, అనేకులకు మేలుకరంగా ఉంటున్నాయా, అనేకులకు దీవెనకరంగా ఉంటున్నాయా, అనేకులు సువార్తలు నడిపించేవిగా ఉంటున్నాయి నీ మాటలు? నీ మాటలు చేదు మాటలుగా ఉంటున్నాయా, నీ మాటలు కారు మాటలుగా ఉంటున్నాయా, పులుపు మాటలుగా ఉంటున్నాయా, ఉప్పు మాటలుగా ఉంటున్నాయా, ఇతరులకు అనుకూలమైనటువంటిదిగా ఉండట్లేదా? కాబట్టి ఈ సమయంలో వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఇంట్లో కుటుంబ ప్రార్థనలు ఉండాలి, సువాసన కలిగిన వ్యక్తిగా ఉండాలి, దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా నీవు జీవించాలి. అప్పుడు నిన్ను దేవుడు తప్పకుండా
దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు తన వాక్యం మన వినికుడులు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా రక్షక, కృపగలన మా ప్రభువ, మమ్మల్ని గొప్పగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. నీ మాటలు, కుటుంబ ప్రార్థనలు, ప్రతి ఒక్కరు కూడా ఇదిగో ఎలా ఉండాలో మీరు మాట్లాడిన మాటల కొరకు వందన. బిడ్డ హృదయాలు నీరు కట్టి ఫలింపచేసి నడిపించి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధుల నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. సైతానికి నేను సర్వనాశనం. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు ప్రార్థించండి. ఈ కార్యక్రమం ముందు కొనసాగడానికి కొరకు మీరు అందరూ కూడా మొరపెట్టాలని ప్రభు దగ్గర మనం చేస్తున్నాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాం.